गोदावरी जिला मंडपेट पट्टण प्राणालु पणंगा पेट्टी प्रजल कोसम पोराडुतुन्न सचिवालय सिब्बंदी ఏఎన్ఎం పార్సిది సిబ్బందిపై పలు చోట్ల ప్రజలు గొడవలకు దిగి కించపరిచేలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడ ఉద్యోగులంతా తమ స్థాయికి మించి విధి నిర్వహణ సాగిస్తున్నారన్నారు. అయినప్పటికీ పలు కంటోన్మెంట్ జోన్లు ఇతర ప్రాంతాల వద్ద సిబ్బందితో ప్రజలు గొడవలకు దిగుతూ అవహేళన చేస్తున్నారన్నారు. మేము పీక్కోవడం కట్టుకోవడమే చేసుకుంటూ కూర్చుంటే ఇంకా మేము అందించాల్సిన సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఆగిపోతున్నాయండి. ఈ వ్యవస్థ అంతా కూడా రెగ్యులర్ టైంలో పనిచేయడానికి ఉన్న మెకానిజమే ఇక్కడ ఉంది. అడిషనల్గా ఏమీ ఫోర్స్ లేదు. అలాంటి ఫోర్స్ని యూజ్ చేసి మేము షెడ్యూల్ చేసుకొని మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా అందిస్తున్నాం. అందిస్తున్నప్పుడు ఆ బార్గెనింగ్ మేము కట్టింది. దయచేసి మీరు ఎవరు తీకుండా ఉండే విధంగా నైబర్స్ చూసుకోవటం, ఇన్కేస్ ఏదైనా కారణాల వల్ల కానీ పడిపోతే వాలంటీర్కి వచ్చి పబ్లిక్ ఎవరన్నా వచ్చి ఆ బార్గెనింగ్ కట్టడంలో మా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మీరు కృషి చేయాలండి. ఇది ఫస్ట్. సెకండ్, మా ఏఎన్ఎంలు కానీ వాలంటీర్లు కానీ సచివాలయం స్టాఫ్ కానీ మా శానిటరీ వర్కర్లు కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా పబ్లిక్కి సర్వీస్ అందించాలనే మోటోతోనే మీ ఇంటి పక్కన కానీ మీ దగ్గరికి వస్తాం కానీ చేస్తున్నారు. వాళ్ళ క్రూషియలు, వాళ్ళు మీకోసం చాలా సాక్రిఫైస్ చేసి మీకోసం డ్యూటీ చేస్తున్నారు, అలాంటి వ్యక్తుల్ని గౌరవించాలండి. మీరు ఫీల్డ్లో చాలామంది మీరు మా వాళ్ళని మా వర్కర్లని మా వాలంటీర్లు కానీ మా శానిటరీ వర్కర్లు కానీ లేదా మా ఏఎన్ఎంలు కానీ సచివాలయం స్టాఫ్ని కానీ చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి. మేమంతా మీకోసం సర్వీస్ చేస్తున్నాం. సర్వీసెస్ లేట్ అవడంలో డెలివరీ అవడంలో ఏమైనా అటు ఇటు అవ్వుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, ఇలాంటి డిజాస్టర్ హ్యాండిల్ చేయడానికి రోజు జరిగేటట్టు అడ్మినిస్ట్రేషన్ జరగదండి. ఉన్న ఫోర్స్నే ప్లాన్గా యూజ్ చేసుకోవాలి. కొన్ని సర్వీసెస్ మీకు లేట్ అయి ఉండొచ్చు, వివిధ కారణాల వల్ల లేట్ అయి ఉండొచ్చు, అవి మా చేతుల్లో లేనివి కూడా లేట్ అయి ఉండొచ్చు. అన్నింటికి మేము బాధ్యులం కాదు. మేము అందించాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందిస్తున్నాము. చాలా బాగా పనిచేస్తున్నారు సచివాలయ స్టాఫ్ అంతా కూడా, వాలంటీర్లు కూడా. అలాంటి వాళ్ళని గౌరవించాలి. మీకోసం వాళ్ళు మీ ఫీల్డ్లోకి వచ్చి మీకు సర్వీస్ చేస్తున్నారు. అలా